వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరుల దివ్య శరణములకు నమస్కరిస్తూ ఆర్టీవీ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశి రాశిఫలములలో భాగంగా కన్యారాశి. కన్యారాశి వారికి ఏప్రిల్ మాసం ఫలితాలు ఎలా ఉన్నాయి, అనుకూలమా ప్రతికూలమా మనం ఒకసారి పరికించి చూస్తే, కన్యారాశి వారికి అష్టమస్థాన గ్రహ సంచారం కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు, తగాదాలు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవటం చాలా వరకు ఇబ్బందులను కొని తెచ్చుకునేటువంటి మాసంగా ఈ మాసాన్ని పరిగణించాలి. గతంతో పోలిస్తే ఈ మాసంలో కొంతమేర ఎక్కువ ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం, చేయి వృత్తి వ్యాపారాలలో కొంతమేర నష్టం సంభవించే అవకాశం, అపకీర్తిని మూటగట్టుకునేటువంటి అవకాశం, మీ అభివృద్ధి చాలా వరకు ఈ మాసంలో కుంటుపడే అవకాశం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని విషయాలలో జయం దోబూచులాడుతూనే ఉంటుంది, మీ దగ్గరికి చేరదు. ధనాదాయం బాగా తగ్గుతుంది, సమయానికి ధనం చేతికి అందకపోవటం మానసికంగా కాస్త కష్టాన్ని కలుగజేస్తుంది. ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు ఈ మాసంలో తీసుకోవటం అనేది మీకు నష్టాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ప్రతికూలత గోచరిస్తుంది, మీరు అనుకున్న పనులు చాలా వరకు ఆలస్యం అవటం లేదా ఆ పనులకు ఆటంకం కలిగి ఆగిపోవటం జరుగుతుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి, తోటి ఉద్యోగుల నుంచి మీకు సహాయ నిరాకరణ, ఒక వింత చాలా వరకు చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కొంతమేర ఆచితూచి అడుగు వేయాలి. ఈ మాసంలో చేసేటువంటి నిర్ణయాలు మీకు సత్ఫలితాలను ఇవ్వవు. అలాగే కొంతమేర ధన నష్టాన్ని సంభవించడం కానీ, అపకీర్తి సంభవించడం కానీ ఈ మాసంలో జరిగేటువంటి అవకాశం ఉంది. కళారంగంలో ఉండేటువంటి వారు చాలా వరకు ఈ మాసం మంచి అవకాశాలను అందిపుచ్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు సమయానికి అవకాశాలు దొరికినప్పటికీ దాన్ని వినియోగించుకోలేనటువంటి స్థితిలో మీరు ఈ మాసంలో ఉండటం ఒక విధంగా దురదృష్టకరమైనటువంటి స్థితి. అలాగే వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటువంటి వారు, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారు కూడా ఈ మాసంలో ఆచితూచి అడుగులు వేయాలి. అంత అనుకూలమైనటువంటి మాసం కాదు, సరి అయినటువంటి నిర్ణయం చేయకపోతే చాలా వరకు నష్టం తప్పదు, ధన నష్టం సంభవించే అవకాశం అధికంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు ఈ మాసం చాలా వరకు జాగరూకతతో ఉండాలి. కొన్ని కొత్త నిర్ణయాలను వాయిదా వేసుకోవటం మంచిది. మీరు చేసిన నిర్ణయాలు సగంలో ఆగిపోవటం, ధనం సమయానికి చేతికి అందకపోవటం, కొన్ని అనవసరమైన వివాదాలు, ఉద్రేకపూరితమైనటువంటి మరి ఆ గొడవలతో మీకు ఒకంత మానసికంగా కష్టం సంభవించేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. స్త్రీలకు పురుషులకు ఒక విధంగా అనారోగ్య సూచన ఉన్నది. కుటుంబంలో గొడవలు జరగటం, రక్తం కళ్ళ చూడటం, చిన్న చిన్న తగాదాలు పెద్దవ్వటం, లేదా వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం, వీటన్నిటి నుంచి మొత్తం మీద అన్ని రకాలుగా చూసుకున్న కష్టములు మీ చుట్టూ కూడా చేరి మిమ్మల్ని ఏదో రకంగా పలకరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో కన్యారాశి వారు విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన అధికంగా చేయాలి. విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన చేయటం, విష్ణాలయానికి వెళ్ళి సందర్శించటం, తులసి తీర్థాన్ని స్వీకరించటం, అలాగే శనివారం నాడు లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దర్శనం లేదా స్వామివారి అర్చన మీకు ఒక విధంగా మానసిక ఆనందాన్ని, మీకున్నటువంటి ఒక విధమైనటువంటి గ్రహస్థితుల ద్వారా ఏర్పడేటువంటి కష్టముల నుంచి విముక్తిని కలిగిస్తుంది అనటం నిస్సందేహమైన విషయం. కాబట్టి చక్కటి దేవతారాధన చేయండి. ఈ మాసంలో కొన్ని నిర్ణయాలు వాయిదా వేయండి. అనవసరమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి సంభాషణలు మరి పెంచేటువంటి స్థితిలో మీరు ఉండకుండా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. చాలా వరకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ దేవతారాధన సంబంధమై మీరు చక్కగా ఆచరిస్తే మీకు కలిగే నష్టం కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఆ విధంగా చాలా ఆ దురదృష్టాన్ని కొంచెంగా కాదు, చాలా ఎక్కువగానే దూరం చేసుకోగలుగుతారు ఈ చక్కటి నిర్ణయాల వల్ల. అలా మీకు కలిగేటువంటి నష్టముల నుంచి దూరంగా జరుగుతూ ఈ మాసాన్ని చాలా జాగరూకతతో, దైవతారాధనతో మరి చక్కని మాసంగా మార్చుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ కన్యారాశి సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.